ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రోజుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు బృహవారం లేదా శుక్రవారం శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది, అలాగే మరో విశేషం మృగశిర కార్తీక ప్రారంభం. ఈ సందర్భంగా 12 రోజుల వారు వివిధ లక్ష్మీమూర్తుల్ని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు మృగశిర కార్తీ యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాలను కలిగిస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం, అధిక జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు అధిక జ్యేష్ఠ బహుళ నవమి సామాన్య కార్యక్రమాలకు పనికి వస్తుంది. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు ప్రత్యేకత మృగశిర కార్తీక ప్రారంభం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీ సూక్త పారాయణ, శ్రీ మహాలక్ష్మీదేవికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమవుతాయి. తద్వారా ఐశ్వర్యప్రాప్తి లభిస్తుంది. ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిని సస్యలక్ష్మిగా ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈరోజు శుక్రవారం శుక్రగ్రహ స్తోత్రం పఠనం లేదా శుక్రగ్రహ స్తోత్ర శ్రవణం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం తం ప్రణమామ్యహం. ఈరోజు నక్షత్రం ఉత్తరాబాధ్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుభప్రదం, దోషం లేదు. ఉత్తరాబాధ్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదేశ్వరుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి ధనుస్సు క్షేత్ర స్థితి. ఇది ఆధిపత్యత శుభుడైనప్పుడు, స్థితిరీత్యా శుభుడైనప్పుడు చక్కటి స్థిరమైనటువంటి యోగాన్ని కలిగించడంలో సమర్థవంతమైనటువంటి మందగ్రహం. ఈరోజు మరో ప్రత్యేకత, కర్కాటక రాశిలోకి శుక్రగ్రహ యొక్క సంచారం పునర్వసు 4వ పాదంలోకి రాత్రి 2:37. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదిభిః సీద సాదనం ఓం మహాగణాధిపతయే నమః. ఈరోజు శుక్రవారం శ్రీ అష్టలక్ష్మి యొక్క పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. గృహంలో శాంతి సౌఖ్యాలను పెంపొందింపచేసి ఐశ్వర్యప్రాప్తికి దోహదపడతాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం.
మృగశిర కార్తీక విశేషత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచార సంప్రదాయం అనే శీర్షికలో పరిశీలిద్దాం. తెలుగు వారికి వ్యవసాయం ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. మృగశిర కార్తీకతో వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. మృగశిర కార్తీకతో వర్షాకాలం కూడా ప్రారంభమవుతుంది. వానదేవుడికి ఈ కార్తీక స్వాగతం పలుకుతుంది. మేఘదేవుడైన పర్జన్యుణ్ణి ప్రార్థించటం ఋగ్వేదంలో కనిపిస్తుంది. పొలం దున్నటం, నీరు పెట్టడం, నారు పోయటం, నాట్లు వేయటం, కలుపు తీయటం, పంటను రక్షించటం, పంటను కోయటం, కుప్ప వేయటం, ధాన్యాన్ని నూర్చటం, ఇవన్నీ కూడా దైవ సంబంధిత కార్యాలని వేదం వివరించింది. వ్యవసాయ సంబంధిత వ్యవహారాలకు మృగశిర కార్తీ శ్రీకారం అవుతుంది. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని రైతులు వ్యవసాయ పనిముట్లను పరికరాలని మృగశిర కార్తీ నాడు పూజించేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. వానదేవుడికి సస్యలక్ష్మికి ఘనంగా ఆహ్వానం పలికే తరుణం మృగశిర కార్తీ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీచా 12 రాశుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ప్రతికూల మార్పుల్ని అనుకూలంగా మలుచుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. అన్యోన్య సహకారంతో కూడిన కార్యక్రమాలు సామూహిక విజయాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. మహిళలు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ప్రతికూల పరిణామాల నుంచి స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. మృగశిర కార్తీక ప్రారంభం సందర్భంగా మేషరాశి వారు ధనలక్ష్మిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి గృహపరంగా ఆనందాన్ని పెంపొందింప చేస్తుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు ఆనందాన్ని పెంపొందింప చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ప్రత్యర్థుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ప్రయోగాలు క్రీడారంగం వారికి ఉపకరిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా విద్యార్థులు కూడా ప్రారంభించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని సౌమ్యంగా ఎదుర్కోగలుగుతారు. మృగశిర కార్తీక ప్రారంభం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు ధాన్యలక్ష్మిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆందోళనకర పరిస్థితుల్ని క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. ఆందోళనకర పరిస్థితులు కూడా కొనసాగుతాయి. విభేదాలు కూడా తలెత్తుతాయి. ఆకస్మిక ప్రమాదాలు స్థిరాస్తి రంగం వారికి లేకపోలేదు. క్రీడారంగం వారికి ప్రతికూలత ఉంటుంది. ప్రత్యర్థులు బలపడతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మహిళలు పట్టు బిగించలేకపోతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆర్థికపరమైనటువంటి అంశాలు విద్యార్థుల్ని వేధిస్తాయి. నూతన కార్యక్రమాలు, ఒప్పందాలు, న్యాయవాద వృత్తి వారికి ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మృగశిర కార్తీ ప్రారంభం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు ధైర్యలక్ష్మిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి.
ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, అలంకారానికి ప్రాధాన్యతనిస్తారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా లాభిస్తాయి. శుభ ప్రయత్నాలు గృహపరంగా కలిసి వస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు కూడా ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. వ్యాపార యుక్తులతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు మహిళలకు తగ్గుతాయి. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు వైభవలక్ష్మిని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. శత్రుభీతి పోతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహపరంగా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులను నియంత్రించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అంతిమ విజయాలు కూడా సిద్ధిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి పనికిరావు. నూతన కార్యక్రమాలు బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. ఆసక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారికి ఉపకరిస్తుంది. నూతన బాధ్యతలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత వృత్తిపరంగా ఉన్నప్పటికీ అంతిమ విజయాలు కూడా సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి ప్రతికూలత ఆర్థికంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు ఆదిలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమలతో పూజించడం ద్వారా సంకట పరిస్థితులు కనుమరుగవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వివాదాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని పరిష్కరించుకోగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలని పారిశ్రామిక రంగం వారు సాధించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు పునఃప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. మహిళలకు నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. విలువైనటువంటి వస్తువుల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు విద్యాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో మందార పువ్వులతో పూజించడం ద్వారా విదేశీ విద్యా విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా యోగిస్తాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఆందోళనకర పరిస్థితుల్ని క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు గృహపరంగా తగ్గుతాయి. నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని పరిష్కరించుకోగలుగుతారు. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. ఆర్థిక పురోభివృద్ధి వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత వైద్య వృత్తి వారికి లాభిస్తుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి విద్యార్థులకు ఉపకరిస్తాయి. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ కూడా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా ఈరోజు తులారాశి వారు వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆనందం గృహపరంగా కొనసాగుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం.
ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. విదేశీ ప్రయాణాలు వంటి ఉపకరిస్తాయి. ఆర్థిక ప్రయోజనాలను సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. రుణ ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. మందత్వం విద్యార్థులకి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి లభిస్తాయి. క్రీడారంగం వారికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. నూతన కార్యక్రమాలు బాధ్యతలు వైద్య వృత్తి వారికి అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు వరలక్ష్మిని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు ప్రతికూలతను పెంచుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఆదాయం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయలేకపోయినప్పటికీ ఆర్థిక ఆందోళనకర పరిస్థితులను నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. విద్యార్థులకి గట్టి కృషి ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత మహిళలకు గృహపరంగా ఏర్పడుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు సస్యలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం ఇంకా కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు వెంటనే చేపట్టలేకపోతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను వ్యాపార రంగం వారు ఎదుర్కోలేకపోతారు. అసహన పరిస్థితులు మహిళలకు గృహపరంగా కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి నిర్ణయాలు అమలు చేయలేనటువంటి పరిస్థితులు విస్మయాలు కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి. మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. మానసిక ఉల్లాసం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. అదృశ్య సంఘటన గృహరీత్యా చోటు చేసుకుంటే శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులను పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు విద్యార్థులకి పెరుగుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో సూక్ష్మత పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. మరుగుసర కార్తె ప్రారంభం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు గజలక్ష్మిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు యోగిస్తాయి. గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు.
మానసిక భీతి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహనతో కూడినటువంటి ఆలోచన ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమాన్ని వేగవంతంగా మహిళలు కూడా గృహపరంగా చేపట్టగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. కళారంగం వారికి చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. తర్జన భర్జనలు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. నూతన నిర్ణయాల విషయంలో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. కార్యక్రమాన్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. విదేశీ ప్రయాణాల్లో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. ఈరోజు మేదృశ్య సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ప్రతికూలత కనుమరుగవుతుంది. మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు ధైర్యలక్ష్మిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి, ప్రగతి వేగవంతమవుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు బృహువారం లేదా శుక్రవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో తులసి మొక్క దగ్గర ఆవునేతితో కూడినటువంటి దీపారాధన శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. శ్రీ సూక్త పారాయణ, లక్ష్మీ అష్టోత్తర పఠనం విశేష ఫలితాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య సిద్ధికి, ఆర్థిక లబ్ధికి కూడా గృహపరంగా ఈ ప్రక్రియలు ఉపకరిస్తాయి. సౌభాగ్యం సతతం దేహి ధనధాన్యం చ మే సదా, ఆరోగ్యం శోక శమనం కురు మే మాధవ ప్రియే, అభీష్ట ఫల సిద్ధిం చ సదా దేహి హరి ప్రియే. దేవైస్వం నిర్మితా పూర్వమప్రుతాసి మునీస్వనైః, అతో మాం సర్వదా భక్త్వా కృపా దృష్ట్వా విలోకయ. పత్యురాయుశ్చ భాగ్యం చ సదా దేహి హరి ప్రియే. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. మృగశిర కార్తె ప్రవేశం సంవత్సరంలో 27 నక్షత్రాలలో సూర్యనారాయణమూర్తి ఒక్కొక్క నక్షత్ర పరిధిలో 13 లేక 14 రోజులు సంచారం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆయన సంచారాన్ని అనుసరించి వాతావరణంలో వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా పరిహార శాస్త్రం ఎన్నో విధాలైనటువంటి పరిహారాలను పరిష్కారాలను సూచించింది. అందులో సూర్యనారాయణమూర్తి క్రమంగా అశ్విని నక్షత్రంలో ప్రవేశం ప్రారంభం చేసినప్పుడు ఉగాది అని, ఆ క్రమంలో భరణి నక్షత్రం ఆ భరణి సంచారం చేస్తున్నప్పుడు, కృత్తికా నక్షత్రం కృత్తికా సంచారం చేస్తున్నప్పుడు కర్తరలు అని, గృహ సంబంధిత నిర్మాణాలు చేయవద్దని సూచించినటువంటి జ్యోతిష శాస్త్రమే మృగశిర నక్షత్రం సంచారం ప్రారంభం చేసినప్పుడు వాతావరణం అంతా కూడా జమిలిగా మారి, అంటే వర్షాలు కురిసి వెను వెంటనే భీకరమైన ఎండలతో రెండూ కలిపినటువంటి వాతావరణం ప్రారంభమవుతుంది. ఒక్కసారి ఉష్ణంగా ఉండేటటువంటి తత్వం హఠాత్తుగా చల్లబడిపోతే అనారోగ్యాలు కలుగుతాయి. కాబట్టి ఈ సంధిని పురస్కరించుకున్నటువంటి సందర్భాలలో సనాతన సంప్రదాయం పరిహార శాస్త్రం ఒక చక్కని పరిష్కార మార్గాన్ని పరిహారంగా సూచించింది. అది మృగశిర కార్తె ప్రవేశం అన్న పేరిట ఈ రోజున పసుపు, ఇంగువ, బెల్లం ఈ మూడింటిని సూక్ష్మంగా కలిపి ఉండ్రంగా శనగ గింజ ప్రమాణంలో లేక కుంకుడుకాయ గింజ ప్రమాణంలో పరగడపున దంతధావరం చేసుకున్న పిమ్మట ఆ ముద్దను అలా మనం మింగివేయాలి పంటికి తాకకుండా అంటూ చెబుతుంది పరిహార శాస్త్రం. పసుపు అనేది ప్రాంతీయ ఆచారాలకు అనుగుణంగా వినియోగించేది. కొంతమంది ఈ ముద్దలో జీలకర్ర కూడా వేస్తారు. ఇవన్నీ కూడా ఆహార పదార్థాలే, కానీ శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చేవిగా సంప్రదాయం గుర్తించింది. అందులో ప్రత్యేకించి ఇంగువ చెట్లలో నుంచి వచ్చేటటువంటి ఒక రసాయన ద్రవ్యం, జిగురులాగా వచ్చేటటువంటి ఈ ఇంగువను ఈరోజే ఎందుకు స్వీకరించాలి, ఇందులో ఉండే పదార్థం ఏమిటి, దీని వెనకాల ఉండేటటువంటి వైదిక పరమైనటువంటి కథ ఏదైనా ఉందా అనుకుంటే, పూర్వం వృత్రాసురుడు అనే ఒక రాక్షసుడు స్వర్గలోకాన్ని పరిపాలించడం సంభవించింది. అదంతా కూడా కాలనియతికి అనుగుణంగా జరిగింది. స్వర్గాధిపత్యం పోగొట్టుకున్న ఇంద్రుడు ఏం చేస్తే మళ్ళీ స్వర్గం లభిస్తుందా అన్న ఆలోచన చేసి దేవతల, బుద్ధిజీవుల, ఇతరుల సహాయ సహకారాలతో ఈ వృత్రాసురుడి అంతం అనేది సముద్రంలో వచ్చేటటువంటి నురగలో ఏ లోహంతో చేయబడినటువంటి దధీచి అనే మహర్షి వెన్నెముకతో కానీ
ఆ వృత్రాసుడి అంతం లేదు అని తెలుసుకుని ఆ దధీచి వెన్నెముకతో సముద్రం పైన వచ్చే నురుగను సేకరించి వృత్రాసుడి మెడపైన ప్రహారం చేయడంతో వృత్రాసుడు మరణించాడు. తిరిగి స్వర్గం ఇంద్రుడికి అధీనమైంది. అయితే ఇది ఒక పాపం, ఇంద్రుడికి కూడా పాపం సంక్రమించింది. ఈ పాపాన్ని ఏం చేస్తే తొలగిపోతుంది అని పరిశీలన చేసిన పిమ్మట తనకు లభించినటువంటి వచ్చినటువంటి ఈ బ్రహ్మహత్య పాతకాన్ని పాపాన్ని 4 భాగాలుగా విభజించి ఒక భాగం భూమికి, ఒక భాగం చెట్లకు, ఒక భాగం స్త్రీలకు, ఒక భాగం నీటికి సంక్రమించే విధంగా సమానంగా పంచాడు. అందులో భూమికి లభించినటువంటి ఈ పాపం వల్ల ఎక్కడ భూమి త్రవ్వినా ఆ వెనువెంటనే మళ్ళీ గాలి, దుమారము, దుమ్ము, ధూళి ఇలా కొంతకాలం తర్వాత యథాస్థితికి చేరుతుంది. చెట్లకు సంక్రమించిన ఈ పాపం వల్ల ఈ చెట్లు కొన్ని కొన్ని సందర్భాలలో విషతుల్యమైనటువంటి స్వభావం కల పదార్థాన్ని విసర్జిస్తాయి. ఆ విషతుల్యమైన పదార్థమే ఒక్కొక్కసారి శరీరానికి మేలు కలిగించేదిగా ఔషధంగా కూడా మారుతుంది. అలా విసర్జించిన ఆ జిగురు వంటి పదార్థమే ఈ చెప్పబడినటువంటి ఇంగువ అనే పదార్థం. దీనిని మృగశిర కార్తే ప్రవేశం పొందినటువంటి రోజున, అంటే సూర్యనారాయణమూర్తి తన సంచారానికి అనుగుణంగా మృగశిర నక్షత్ర మండల సమీపంలో తన సంచారం ప్రారంభం చేసేటటువంటి మొదటి రోజున ఇంగువ, బెల్లం ఈ రెండింటిని శనగ గింజ, కుంకుడుగా గింజ ఈ ప్రమాణం స్వీకరించాలి అంటూ పరిహారం ఒక శాస్త్ర ప్రమాణంగా నిర్ధారణ చేసింది. ఈ రోజున ఈ సమయం 6:20 ప్రారంభమై సాయంత్రం వరకు 4:27 వరకు ప్రామాణికంగా ఉన్నతోన్నతంగా చెబుతుంది. ఈ విలంబి నామ సంవత్సరం, అంటే ఈ సంవత్సరం మృగశిర కార్తీ ప్రవేశ సమయ వాహనం మేషం, అశ్వని నక్షత్ర సంబంధితం అటువంటి దాన్ని సూచిస్తుంది. మేషవాహనారూఢుడై మిథున లగ్నంలో మృగశిర కార్తీలో సూర్యనారాయణమూర్తి సంచారం చేయడం ప్రారంభించాడు కాబట్టి ఈ కాలమంతా కూడా వర్షం ప్రత్యేకించి కొండలపైన కురుస్తుంది. వర్షాధిక్యత, వర్షాభావం రెండూ కూడా మనకు ఇబ్బంది కలిగించేవే, లాభము కలిగించేవే. ప్రకృతిని పరిశీలించడం, వాతావరణ విజ్ఞానాన్ని పెంచుకోవడం, వర్షాలు ఎప్పుడు ఎలా ఏమిటో తెలుసుకోవడం, రైతు విజ్ఞానం కలిగి ఉండడం, అందరికీ మేలు కలిగించడం, ఇది జ్యోతిషం వల్ల మనకు కలిగే ప్రయోజనం. ఇక ఈనాటి రాహుకాలం, శుక్రవారం నాటి రాహుకాలం 10:30 ప్రారంభమై 12 పూర్తి అవుతుంది. ఈ 9 రాహుకాల సమయంలో ఈరోజు మనమంతా కూడా పాటించవలసిన నియమం మహాలక్ష్మ్యే నమః, మహాలక్ష్మ్యే నమః అంటూ లక్ష్మీ నామాన్ని స్మరించడం. అలాగే ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనే అమ్మవారి నామాన్ని ఈ రోజున రాహుకాల సమయంలో జపం చేస్తే కూడా అధికమైన సంపదలు చేకూరుతాయి, ఆరోగ్యం స్వస్థత చేకూరుతుంది. సంక్షిప్తంగా ఇవి ఈనాటి మన జాతక దోషాలు పరిహారాల్లో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. పేరులో పెనిదిరిచ్చా వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి మనం పాటించేటువంటి నియమాలు పురోభివృద్ధికి నాంది వాక్యం పలుకుతాయి. సంఖ్యా వాస్తుశాస్త్రరీత్యా మీ పేరు ఐ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైతే వీరు ప్రతినిత్యం కూడాను ప్రత్యక్ష సాక్షిభూత దైవమైన సూర్య భగవాన్ని ఆరాధన చేయాలి. అంతేకాకుండా రాగి జంబులో నీళ్లు తీసుకొని సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేయటం చాలా మంచిది. సూర్య నమస్కారం అయిన తరువాత ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళి సింధూరం అక్కడ ఉన్నది వీరు నుదుట ధరించడం చాలా మంచిది. ఇష్టదైవానికి మిఠాయిలు నైవేద్యంగా సమర్పించి 10 పంచాలి. బీద విద్యార్థులకు వస్త్రాలు లేక పుస్తకాలు మొదలైనటువంటివి దానంగా ఇవ్వటం, ఏదైనా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ తోచిన చందంగా బియ్యాన్ని దానంగా సమర్పించడం కూడాను విశిష్టవంతమైన అభివృద్ధికి నిదర్శనం. వీరు వాడవలసినటువంటి రంగుల్లో గులాబీ రంగు అత్యంత ఉత్తమోత్తమైనది. తెలుపు, క్రీమ్ రంగులు
అదృష్టాన్ని కలిగిస్తాయి. పగలు సకల కార్యాలకు జయాన్ని కలిగిస్తుంది. బంగారం రాగి మిశ్రమాలతో ఉంగరాన్ని చేయించుకోవచ్చు. పేరులో మొదటి అక్షరం అయి ఉన్నటువంటి వాళ్ళు నలుపు రంగు వస్త్రాలు మాత్రం ధరించకూడదు. శనివారం నాడు ఏ ప్రయత్నాలు ముఖ్యమైనటువంటివి చేయనే చేయరాదు. మెరిసేటువంటి వస్త్రాలు కూడా ధరించడం మంచిది కాదు. ఇవన్నీ కూడాను పాటించినట్లయితే వీరు జీవితంలో మరింతగా అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. జే అనేటువంటి పేరు మొదటి అక్షరం కలిగినటువంటి వారు ప్రతినిత్యం కూడాను ఆదిదేవుని తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ఆది మధ్యాంతరవర్తి నారాయణ, ఆ నారాయణుడు ప్రత్యక్ష సాక్షిభూత దైవం కాబట్టి సూర్య నమస్కారాలు ఆచరించడం, సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం చేయటం ఆరోగ్యప్రదమైనటువంటి జీవనాన్ని కొనసాగించడానికి చాలా చక్కగా సహకరిస్తుంది. ఇష్టమైనటువంటి భగవంతునికి అర్చన చేసిన అనంతరం గోమాతకు ఫలాలు తినిపించడం తరచూ చేయటం చాలా మంచిది. సంధ్యా సమయంలో దీపారాధన మాత్రం తప్పనిసరిగా ఆచరించాలి. ఉదయం పూట ఎటు దీపారాధన చేస్తారు, అలాగే సంధ్యా సమయంలో కూడా దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం అంటూ దీపారాధన చేయటం మాత్రం ఈ యొక్క పేరులో మొదటి అక్షరం జే ఉన్నటువంటి వాళ్ళు ఆచరించవలసిన ముఖ్య సూత్రం. అలాగే ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణ ఆచరించడం, అదే రోజు పవిత్రవంతమైనటువంటి నదీ స్నానం ఆచరించడానికి ఉపయుక్తులు కావటం చాలా మంచిది. తీర్థక్షేత్రాలు దర్శించడం కూడాను మంచిది. తండ్రి వైపు బంధువులతో వ్యతిరేకతలు మాత్రం తెచ్చుకోకూడదు. వీళ్ళు నారింజ దానిమ్మ రంగు వస్త్రాలు ధరించడం కూడాను చాలా మంచిది. ఈ యొక్క పేరులో మొదటి అక్షరం జే ఉన్నటువంటి వారు నలుపు వస్త్రాలు మాత్రం ధరించవద్దు. శని మంగళవారాలు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు రద్దు చేసుకోవటం మంచిది, అంటే ప్రారంభించకూడదు. బంగారంతో తయారు చేసినటువంటి ఉంగరాన్ని ధరించవచ్చు. పేరులో మొదటి అక్షరం జే కలిగినటువంటి వాళ్ళు అరుణ పారాయణంలో దాగిన పరమార్థాన్ని గ్రహిస్తూ గోధుమ రవ్వతో ఆదివారం నాడు సూర్య భగవానికి ఆవు పాలతో కూడి నైవేద్యం సమర్పించడం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అంతేకాకుండా వీరు ఎక్కువగా రవిగ్రహ తత్వానికి సంబంధించిన వారుగా ఉంటారు. దీని రీత్యా వివిధ రంగాలలో తమ అభివృద్ధిని సాధించుకోవటానికి వీరు సూర్య భగవాన్ని ఆరాధన తప్పనిసరిగా జీవితాంతం కూడాను చేయటం మంచిది. ఇవన్నీ కూడాను ఆచరణలో గనక నిత్యం గనక పాటిస్తూ ఉన్నట్లయితే జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక ఇక్కట్ల నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా తాము అనుకున్నటువంటి విధి విధానాలు చక్కగా విజయాన్ని సాధింపజేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. రేపు దశమి ఏకాదశి తిథులున్నాయి, రేవతి నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే వ్యాపార రంగంలో నూతన పెట్టుబడులు పెట్టడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి, భాగస్వామ్య వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. ఉద్యోగ రంగంలో కొత్త పథకాలను రచించటానికి, ఉద్యోగంలో మార్పుల కోసం చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది.
విద్యారంగంలో ఉన్నవాళ్ళు కొత్త కోర్సులు నేర్చుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం చక్కగా ఉపకరిస్తుంది. చదలంచి ఒక్కమై నిత్తరి పొందవు చెతయుందవు. ఇప్పటికైనా నువ్వు బుద్ధి మార్చుకుంటే అర్జునుడు వచ్చిన తర్వాత ధర్మరాజుని పిలిచి సంధి చేసుకుని వాళ్ళకి ఇవ్వవలసిన అర్ధరాజ్యం ఇచ్చి వాళ్ళతో బంధుత్వాన్ని నిలపగలిగితే రెండు పక్షముల వారు సంతోషంగా కాలం గడపవచ్చు. నీ ఇష్టం, ఏం చేద్దామంటావు? ఒక్కనాటికి ఇవ్వను రాజ్యం, యుద్ధమే చేద్దాం. అలా మారితే ఇంకేం దుర్యోధనుడు? కాబట్టి యుద్ధం చేయడానికే ఇష్టపడ్డాడు. ఆ యుద్ధం జరిగినప్పుడు చాలాసేపు యుద్ధం జరిగింది. సారథి అయినటువంటి ఉత్తర కుమారుడు అన్నాడు, నాకు ఈ యుద్ధం చూస్తే భయం వేస్తోంది. ఈ అస్త్రాలు ఏమిటి, ఈ ప్రయోగాలు ఏమిటి, ఈ వీరులు ఏమిటి, ఈ పతాకాలు ఏమిటి, ఈ రథాలు ఏమిటి, ఈ సైన్యం ఏమిటి, యుద్ధం ఏమిటి, ఎంతసేపు నేను ఇలా సారథ్యం చేయాలి? యుద్ధం చేసేవాడు చేస్తున్నాడు అలసట లేకుండా, సారథ్యం చేసేవాడు బడలిపోతున్నాడు. కాబట్టి దీన్ని ఇప్పటికైనా ఆగిపోయేటటువంటి విధానం ఆలోచించమని అడిగాడు. వెంటనే దుర్యోధనుడితో యుద్ధం అయిపోయిన తరువాత అర్జునుడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. అది ఇంద్రదత్తం. ఆ సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇంద్రుడు అధిదేవతగా కలిగినటువంటి అస్త్రం అని దాన్ని ప్రయోగించగానే అందరూ కూడా చేతిలో ఉన్నటువంటి ఆయుధములను జార విడిచేసుకున్నారు కౌరవులు. అందరి శరీరాలు పక్కకి వాలిపోయాయి, తలలు ఉన్నవి ఉన్నట్టుగా సూలిపోయాయి, మెడలు ఇలా నిలబడిన మెడలన్నీ ఇలా పక్కలకి పడిపోయి విరిగిపోయినట్టుగా ఉరిగిపోయాయి. స్పృహ తప్పిపోయినంతగా నిద్ర వచ్చేసి అపారమైనటువంటి నిద్రకి లోనైపోయి జారి ఎక్కడి వాళ్ళక్కడే పడిపోయారు. రథాల్లో ఉన్నవాళ్ళు రథాల మీద, భూమి మీద ఉన్నవాళ్ళు భూమి మీద, ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ పడిపోయారు. దానికి విరుగుడేది అంటే ప్రజ్ఞాస్త్రం. అది తెలుసున్నవాడు ఎవరంటే ఒక్క భీష్మాచార్యుడు. ఆయన కూడా రథంలోనే ఉన్నాడు. బయలుదేరుతున్నప్పుడు ఉత్తరకుమారుడు ఏదో ప్రగల్భాలు పెలిగితే ఆవిడంది, అన్నయ్య అన్నయ్య బొమ్మ పొత్తిళ్ళు తెచ్చిపెట్టన్నయ్యా అంది. బొమ్మలు ఆడుకుంటున్నప్పుడు కౌరవులు పెట్టుకునే తలపాగల యొక్క కుచ్చులు బాగుంటాయంటారు, అవి కోసి తెచ్చిపెట్టన్నయ్యా అంది. అప్పటికే ఉత్తరుడు హడిలిపోతున్నాడు కదా. సమ్మోహనాస్త్ర ప్రభావానికి శత్రు సైన్యం అంతా కూడా నిద్రాణమైపోయింది. ఇప్పుడు అర్జునుడు పిలిచి అన్నాడు, ఈ అస్త్రము యొక్క ప్రభావము నుంచి వీరు మేల్కొనడానికి కొంత సమయం పడుతుంది, కాబట్టి రంగురంగుల బొమ్మ పొత్తిళ్ళు పట్టుకెడితే బాగుంటుంది కదా, అందుకని నేను కొంతమందివి చెప్తాను, వెళ్ళి కోసి తీసుకురా. అది అందరూ పెట్టుకునేవి కావు, అందరూ పెట్టుకోరు తలపాకలకి, అలా కుచ్చులు ఉండేటట్టుగా పెట్టుకునేవి కొంతమంది వీరుల స్థాయిని బట్టి పెట్టుకుంటారు. దుర్యోధనుడు అశ్వత్థామల యొక్క తలపాకలు నల్లటివి కట్టుకుంటాడు, కర్ణుడు పసుపచ్చటిది కట్టుకుంటాడు, ద్రోణాచార్యుల వారు కృపాచార్యుల వారు తెల్లటివి కట్టుకుంటారు, భీష్ముడు కట్టుకుంటాడు. నీకు రంగు అనవసరం, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తలపాగ మాత్రం ముట్టుకోకు. ఎందుకో తెలుసా, కన్ను మూసినట్టున్నాడు కానీ ఆయన ఈ అస్త్రమునకు వశపడడు, ఆయన ఒక్కడే తట్టుకు నిలబడతాడు. కాబట్టి ఆయన జోలికి వెళ్ళకు, మిగిలిన వాళ్ళవి కోసి తెచ్చుకో. గబగబా ఉత్తర కుమారుడు వెళ్ళాడు, కోశాడు, తెచ్చాడు. తెచ్చి బయలుదేరుతున్నాడు అర్జునుడు. అందరూ పడిపోయి ఉన్నారుగా. భీష్ముడు అర్జునుణ్ణి కదలకుండా చేయడం కోసమని లేచి బాణప్రయోగం చేశాడు, బాణవర్షం కురిపించాడు. అర్జునుడు తట్టుకుని భీష్ముని యొక్క రథం కదలకుండా చెయ్యాలని గుర్రాల్ని, సారథిని, భీష్ముణ్ణి బాణ పరంపరల చేత నొప్పించి కదలకుండా చేసి తాను ఆ శత్రు సైన్యం మధ్యలోంచి దారి చేసుకుని వెళ్ళిపోయాడు. అందరికీ తర్వాత తెలివిచ్చింది, ఏడర్జునుడు ఏడర్జునుడు అన్నాడు. ఇంకా నేను నిద్రపోయినప్పుడు కుత్తుకలు పోయలేదు, ఇక్కడతో సంతోషించండి, వదిలిపెట్టేసేయండి అన్నారు. ఓడిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ప్రగల్భాలు పలికిన కర్ణుడు ఇంకొకసారి ఓడిపోయాడు. అర్జునుడు ఆవులను మరలించుకుని హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. కాబట్టి మహానుభావుడు ఆయన యొక్క ప్రజ్ఞా విశేషములు ఉత్తరగో గ్రహణంలో అర్జునుడి వలన కూడా తెలిస్తాయి. భీష్ముడంతే అంతటి మహిమాన్వితుడు, సమస్తమైనటువంటి అస్త్రములను ప్రయోగించగలడు. ప్రయోగించినటువంటి అస్త్రమునకు విరుగుడుగా ఏ అస్త్రాన్ని ప్రయోగించాలో కూడా పరిపూర్ణముగా తెలిసినటువంటి విలుకాడు, అంతటి ధనుర్వేద నిపుణుడు అటువంటి వాడు. కాబట్టి అర్జునుని యొక్క సమ్మోహనాస్త్రాన్ని తట్టుకున్నాడు, తట్టుకుని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞాశాలి.
అటువంటి భీష్మాచార్యుల వారు కౌరవుల పక్షాన దుర్యోధనుడు అభ్యర్థిస్తే సర్వసేనాధిపతిగా పదవిని స్వీకరించి యుద్ధానికి సిద్ధపడ్డాడు. మొట్టమొదటి రోజు రెండు సేనలు కలుసుకోవడానికి ఆ యుద్ధభూమిలోకి ప్రవేశించాయి. ఆ ప్రవేశించినటువంటి సమయంలో యుద్ధవీరులందరూ కూడా ఉత్సాహం పొందేటట్టుగా ఏమాత్రం పిరికితనానికి లోను కాకుండా వాళ్ళు ధైర్యంతో పూంచుకుని నిలబడేటట్టుగా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ ఉండాలి. ఇదే కదా దుర్యోధనుడు మొన్న పట్టాభిషేకానికి పూర్వం చెప్పిన మాట, సైన్యమంతా వివిధ దేశముల నుంచి వచ్చింది, సేనాధిపతులు రకరకములైనటువంటి మనోభిప్రాయములతో ఉంటారు, 11 అక్షోహిణీల సైన్యం. ఈ సేనాపతులను సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏకోన్ముఖం చెయ్యాలి, అందరూ ఒక్కలా యుద్ధం చేసేటట్టుగా, అందరి మనసులు ఒక్క విషయం మీదే నిలబడేటట్టుగా అందరూ ముందు యుద్ధానికి బయలుదేరడం అంటే పరమోత్సాహంగా బయలుదేరాలి. ఎందుకని, అందరి భయం ఒక్కటే, అవతల వైపు భీముడున్నాడు, అవతల వైపు అర్జునుడున్నాడు, ధర్మరాజున్నాడు, కృష్ణ భగవానుడున్నాడు, నకుల సహదేవులున్నారు, దృష్టజ్యుమ్నుడున్నాడు, ఇంతమంది మహావీరులు ఉన్నారు, కాబట్టి ఎవరి భయాలు వాళ్లకు ఉంటాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.